హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంబీఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఇక్కడ మరొక తుఫాన్ అయితే ముంచుకురానుంది దేశవ్యాప్తంగా బంగాళాఖాతంలో ఈసారి అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారీగా అయితే వర్షాలు అయితే కొరనున్నాయి అటు ఒరిస్సా ఇటు బెంగాల్ ఈ విధంగా ఈ కోస్తా ఏరియా అంతా కూడా ఈ తుఫాన్ అయితే ముంచెత్తబోతుంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అంతా కూడా వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి అదే విధంగా మన తెలుగు రెండు రాష్ట్రాలు ఉన్నాయి వాటి దగ్గర అయితే ప్రభావం అయితే ఎక్కువగా ఉంది ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఇరవై మూడున అల్పపీడనం ఆపై బలపడి తుఫానుగా మారే అవకాశం రాష్ట్రంలో వర్షాలకు అయితే ఆస్కారం అయితే ఉంది ఫుల్గాన ఋతుపవనాల ఆగమనానికి అయితే దోహదం కూడా చేయనుంది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇరవై ఒకటిన అండమాన్ సముద్రంలోకి అయితే నైరుతి రుతుపవనాలు అయితే ప్రవేశించబోతున్నాయి దానికి అనుకోని అనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాత ప్రాంతంలోకి అయితే ప్రవేశించే వీలుందని ఇక్కడ వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈ తుఫాన్ చూసినట్లయితే ఉత్తర కోస్తా పశ్చిమ బెంగాల్ తీరం వైపు అయితే పయనిస్తుంది పశ్చిమ బెంగాల్ లేదా బర్మాలో తీరాన్ని దాటే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ తీరానికి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల సమీపానికి వచ్చే వచ్చేసరికి దిశ మార్చుకునే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఫలితంగా ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల తర్వాత మన రాష్ట్రంలో మోస్తారు వర్షాలకు అవకాశం అయితే ఉందని అంచనా వేయడం అయితే జరుగుతుంది ఈ నెల ముప్పై మూడున ఈ నెల ముప్పై మూడున అక్కడ ఇది బలపడి ఇక్కడ సునా అక్కడ తుఫానుగా మారి నైరుతుల తుఫాను ఆగమనంకైతే దారితీస్తుందని చెప్పడం జరిగింది ఇక వీటి ప్రభావంగా వచ్చే రెండు రోజుల్లో చిత్తూరు కడప అనంతపురం కల్లూరు కర్నూలు నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలో ఒకటి రెండు చోట్ల మోస్తారు వానలు కురుస్తాయని తెలియజేయడం అయితే జరిగింది సో చూశారు కదా ఇది ముఖ్యంగా ప్రభావం చూపించాలంటే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీన మన రాష్ట్రం మీద అయితే ప్రభావం చూపిస్తుంది ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ డేట్లో అయితే ఇక్కడ చెప్పి చెప్పిన జిల్లాల్లో అయితే ప్రభావం అయితే లైట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేసి ఫాలో అవుతుందండి